కొన్ని వినండి ఏంటి అంటే ఎన్నో వీడియో సర్క్యులేట్ అయినాయి ఆ సర్క్యులేట్ అయిన ప్రతి ఒక్క వీడియో ఫుల్ స్టోరీ అందులో రాలేదు ఎంతసేపు ఇందాక వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఆ అమ్మాయి అక్కడ ఉంది గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది పోలీస్ వాళ్ళు చేస్తున్న డ్యూటీస్ కి అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది అని తనని అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని అనుకున్నాం ఆ ప్రాసెస్ లో ఈ ఇద్దరు పోలీస్ నా పాయింట్స్ నేమ్ మా కూడా కొన్ని వినండి ఏంటి అంటే ఎన్నో వీడియో సర్క్యులేట్ అయినాయి ఆ సర్క్యులేట్ అయిన ప్రతి ఒక్క వీడియో ఫుల్ స్టోరీ అందులో రాలేదు ఎంతసేపు ఇందాక వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఆ అమ్మాయి అక్కడ ఉంది గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది పోలీస్ వాళ్ళు చేస్తున్న డ్యూటీస్ కి అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది అని తనని అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని అనుకున్నాం ఆ ప్రాసెస్ లో ఈ ఇద్దరు పోలీస్ లేడీ పర్సనల్స్ ఇద్దరు దగ్గరికి వెళ్లారు ప్రోటోకాల్ ఫాలో అయ్యి లేడీని లేడీసే హ్యాండిల్ చేయాలి కాబట్టి వీళ్ళే వెళ్లారు మినిమల్ ఫోర్స్ ఎక్స్ట్రా ఫోర్స్ కూడా కాదండి మినిమల్ ఫోర్స్ యూజ్ చేసి తనని అక్కడ నుంచి షిఫ్ట్ చేసే ప్రాసెస్ లో అది మాత్రమే ఆ వీడియోస్ ఆ ఫోటోస్ మాత్రమే తీసుకొని అన్ని మీడియాస్ లో పోలీసుల జులం అని అలా కొన్ని కొన్ని వాట్లల్లో అది క్లియర్ గా సర్క్యులేట్ చేయడం జరిగింది సో ఫుల్ స్టోరీ చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం అయింది తర్వాత అబ్జర్వ్ చేస్తా అండి మీడియా వాళ్ళు అక్కడ ఉన్నారు చాలా రకాల ఛానల్స్ నుంచి ఉన్నారు వీళ్ళే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ సిచ్యుయేషన్ మాకు ఎప్పుడైతే తను అరవడం ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టిందో పోలీస్ స్టాఫ్ అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళు కూడా వీడియోస్ రికార్డ్ చేశారు ఆ వీడియోస్ లో అన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు ఆమె చేతికి దెబ్బ తగలడం రక్తం కారడం ఈ వీడియోస్ అన్ని కూడా అందులో ఉన్నాయి అండ్ మీరు మొత్తం బయటకు వచ్చిన ప్రతి ఒక్క వీడియోలు అన్ని అబ్జర్వ్ చేయండి దయచేసి ఏ వీడియోలో కూడా ఏ పోలీస్ పర్సనల్ చిన్న అబ్యూజివ్ వర్డ్ కానీ ఎక్స్ట్రా ఫోర్స్ కానీ యూజ్ చేసినట్లు లేదండి అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఆమెది అపోలో హాస్పిటల్ వర్కర్ ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా అని ఫస్ట్ టైం చలానా వేసినప్పుడే అతను మాకు క్లియర్ గా చెప్పుంటే అపోలో హాస్పిటల్ కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉంది ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా డౌట్ఫుల్ గా ఉంటే ఒక ఫోన్ చేసైనా వెరిఫై చేసుకునే వాళ్ళు ఎస్ఐ గారు అపోలోలో వర్కర్ అయినా ఈమెను పికప్ చేసుకోవడానికి వస్తున్నారా అని చెప్పి అండ్ తర్వాత పాయింట్ వచ్చేసి ఎంతసేపు అక్కడ పబ్లిక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పోలీస్ వదిలేసండి ఆ లేడీని వదిలేసండి ఇది పోలీస్ వర్సెస్ ఆ లేడీ కాకుండా అక్కడ పబ్లిక్ ఒపీనియన్ కూడా చూడండి ఒక వీడియోలో క్లియర్ గా పబ్లిక్ కే అన్నారు అమ్మ మేము అబ్జర్వ్ చేస్తున్నాం నువ్వు ఏజ్ ఎంత నువ్వు ఎడ్యుకేటెడే కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావు సింగులర్ గా మాట్లాడుతున్నావు వయసులో పెద్ద ఈమెన్ సింగులర్ గా మాట్లాడారు ఎస్ఐ గారిని సింగులర్ గా మాట్లాడారు మా డిపార్ట్మెంట్ లో అండి హైరార్కీ ఎంత ఉన్నా కూడా మా సబార్డినేట్స్ లో కూడా మేము ఎంతో గౌరవంగా గారు రండమ్మ వెళ్ళండమ్మ అలా మర్యాద పూర్వకంగా మేము ఇది చేస్తాం అలాంటిది మా స్టాఫ్ కి ఒక లేడీ వచ్చి అలా సింగులర్ గా తిట్టడం అన్నది మా అందరికీ బాగా బాధ కలిగించింది ఆ విషయం అన్నది కొన్ని కొన్ని ఒక వీడియోలో ఆమెనే క్లియర్ గా చెప్పింది ఎవరైతే లక్ష్మీ అపర్ణ అన్న ఉందో ఆ లేడీనే క్లియర్ గా చెప్పింది నేను వచ్చాను నేను వెళ్ళి ఎస్ఐ గారిని నీకు నీ స్టాఫ్ కు ఫైన్స్ వేసుకుంటా అని ఫస్ట్ అని కాదు కాదు నీకు అని కూడా నేను అనలేదు మీరు మీకు మీరు ఫైన్స్ వేసుకుంటారా అని నేను అన్నాను అని నేను ఆర్గ్యూ చేశాను అని తనే కన్ఫెస్ చేసింది ఒక బిట్ లో ఇదన్నీ జరిగింది అండ్ తర్వాత అక్కడ ఎప్పుడైతే ఆ అమ్మాయి అలా ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టిందో మా డ్యూటీస్ అబ్స్ట్రక్ట్ చేయడం మొదలైందో మేము స్పాట్ లోనే మా స్టాఫ్ డిసైడ్ అయ్యి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని అక్కడ నుంచి పికప్ చేయాలని చూసారు అండ్ త్రీ టౌన్ లిమిట్స్ లోనే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశామండి క్రైమ్ నంబర్ 356/2021 అండర్ సెక్షన్ 332, 353, 188, 269, 270 రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 51B ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసి వాళ్ళని స్టేషన్ కి తెచ్చి వాళ్ళకి 41A నోటీస్ సర్వ్ చేసి వాళ్ళని విడిచిపెట్టడం జరిగిందండి వాళ్ళని అంతా విడిచిపెట్టినప్పటికి కూడా చాలా మంది నాకు కాల్స్ కూడా చేశారు ఏంటి అమ్మాయిని అరెస్ట్ చేశారంట నైట్ అంతా స్టేషన్ లో పెట్టుకున్నారంట అని ఆ విషయంగా కూడా నేను క్లియర్ గా క్లారిటీ ఇస్తున్నానండి నిన్న బై 9:15 ఆ అమ్మాయి స్టేషన్ కి వచ్చి 41A నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోయిందండి ఇదండి జరిగింది నేను ఇద్దరు అక్కడే ఉన్నాం మా సిబ్బంది అంతా ఆపి అబ్బాయిని అడిగాం బాబు ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను మా ఫ్రెండ్ని తీసుకురాడికి వెళ్తున్నానండి అన్నా దేనికంటే తీసుకురావాలండి అన్నా సరే బాబు తీసుకురా కోవిడ్ టైంలో ఇలా తిరగకూడదు కదా నాన్న నువ్వు ఇలా తిరగొద్దు ఒంటరిగా వెళ్తున్నావు నీకు ఏం ప్రూఫ్ ఉందా అమ్మ తీసుకురావడానికి ఎవరినైనా ప్రూఫ్ ఏం లేదని కా చెప్పలేదండి ఏమి సరే అనేసి ఎస్ఐ గారు ఏం చేశారు ఫోటో తీసి ఫైనల్స్ పంపించారు
పంపించిన 20 నిమిషాల తర్వాత ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు వాళ్ళు వెళ్ళిపోవాలంటే తిన్నగా వెళ్ళిపోవచ్చు రామా టాక్సీ సత్యం వరకు వెళ్ళిపోవచ్చు వెళ్ళకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర బండి పెట్టిసి అది ద్వారకా జోన్ అండి ద్వారకా జోన్ లో బండి పెట్టి మీ యువతల విధులు నిర్వహిస్తున్నామండి బల్లన్ని ఆపుతున్నాం అడుగుతున్నాం అందరినీ కోవిడ్ టైంలో వెళ్ళకూడదు తీయకూడదు పండి వరకే తిరగాలి అనేసి అన్ని చెప్తుండగా అమ్మాయి గబగబా వచ్చిందండి గబగబా వచ్చి ఎస్ఐ గారిని ఏ నా బండికి నువ్వు ఫైన్ వేసావు ఇలానా అన్నది అంటే ఎస్ఐ గారు ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు దేనికి మీరెవరో నాకు తెలియదు మీకు నేను ఫైన్ వేయబెట్టమంటే నా బండికి వేసావు నా ఫ్రెండ్ బండికి వేసావు నువ్వు బయటికి రా అన్నది నేను ఎవరికి వేయలేదమ్మా అబ్బాయి వెళ్తున్నాడు ఈ కోవిడ్ టైంలో పరిస్థితులు బాగులేవు బాగులేనప్పుడు తిరగకూడదు బాబా అన్న ఫైన్ వేసి పంపించానమ్మా నువ్వెవరో నాకు తెలియదు కదా నువ్వెవడో రా ఫైన్ వేయడానికి నీకేంటి అవసరం బండి ఫైన్ వేసి అవసరం నీకేం వచ్చింది నువ్వు రారా ఇలాగా ఒరే నా సెల్లెవరా నా సెల్లెవరా అసలు ఎస్ఐ సెల్ల అమ్మాయి దగ్గర తీసుకోలేదండి ఆ అబ్బాయి ఈ అమ్మాయి సెల్ల తీసుకొని ఫోన్ అయితే వీడియో తీస్తుండగా వద్దు బాబని ఎస్ఐ గారు తీసుకున్నారు తీసుకొని మళ్ళీ వెంటనే ఇచ్చేసండి తీసుకుని ఎస్ఐ గారిని నానా దుర్భాషరాడి చాలా అవమానకరంగా మాట్లాడింది మాట్లాడే వాళ్ళు అపోలో వాళ్ళు వచ్చారు అందరూ చాలామంది వచ్చారు వచ్చి అమ్మ తప్పమ్మా ఎస్ఐ గారిని అలా మాట్లాడకు ఇచ్చేస్తారు ఎందుకు అనేసి బ్రతిమలాడి చెప్తే మీరెవరయ్యా మీరెవరు మీరు దేనికి నేను విన్నాం వాడిని రమ్మనండి అని చెప్పమనండి అంతే చెప్పకపోతే నేను ఒప్పుకోనాను ఎస్ఐ గారు వెళ్ళి వెళ్ళిపోమ్మా ఎందుకు గొడవ నీకు నేను ఫైన్ వేయలేదు కదా వెళ్ళిపో అని చెప్పారండి చెప్పినా సరే అమ్మాయి చాలా మరి ఇంత అవమానకరంగా మాట్లాడిందోనండి నేను చేతులు పట్టుకొని అమ్మాయివి అమ్మ నా బిడ్డలాంటి దాన్ని నువ్వు ఎందుకమ్మా తగులు వెళ్ళిపోతాలి ఓ 10 నిమిషాలు పోనీ ఉండు అడుగుతాం ఎస్ఐ గారు ఇచ్చేస్తారు కదమ్మా అని అంటే నువ్వు వెళ్ళే వెళ్ళే నీకే సంబంధం వెళ్ళు నీకు సంబంధం ఏంటి నువ్వు మాట్లాడు ఆడిని రమ్మను ఆ ఎస్ఐ గారిని రమ్మను ఆడొస్తే నేను మాట్లాడతాను వచ్చిందండి కోవిడ్ వచ్చి ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఇంత చేసినా సరే మేము కష్టపడి డ్యూటీలు చేసి మేము ఎంతో విధులు ఎంతో సక్రమంగా చేసినా సరే మేము అనవసరంగా బాధపడాల్సి వస్తుంది సో